वीर गुंद्र भगण सताई आत्मा दानी प्रजा दानी वासो दानी लोग अदन्न वय दानी अग्नि प्रजा कृतो अजायत सूत्र द्वारिश्य प्राणिश्य मुखाद्रि अजायत रोमा रात्रि पार्थिव गुंद्रजः पितुर प्राध्यका विधिमः हरिः ओम ओम जलीन शीतलीकरणं पुष्पै दीपाविन्दम् आरोग्य शिवस्वाञ्जलिं समर्पयामि ओं येन बद्धोली राजा दानविन्दो महाबला तीरत्वं प्रति वन्दामि वाञ्चल वाञ्चली सहसमानाय सहदानाय सहस्त्रभूषणं समर्पयामि सर्वोच्चाराते जलगन्धक्षतपस्पाणिं समर्पयामि नमस्करोमि कुलेवनेत महाराज की गणेश्वर भगवान की गणेश्वर भगवान की సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గల్లీ గల్లీకో గణేశుడు నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని పటేల్గూడ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 4వ ఏడాది గణేష్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు నిమజ్జన కార్యక్రమానికి ఇక్కడ గణేశుడు సిద్ధమవుతూ ఉన్నారు. మనతో పాటు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ యూత్కి సంబంధించి మీరు అధ్యక్షులుగా ఉన్నారు, 4వ ఏడాది చాలా చక్కగా వైభవంగా ఉత్సవాలు జరిగినాయి, ఎట్లా అనిపిస్తుందండి? గ్రామంలో మరి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి అందరూ ఊరంతా సహకారం అందరూ సహకరించారు. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ సహకారంతోనే ఇంకా ముందుకెళ్లాలని కోరుతున్నాం. అంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది, గ్రామస్తులు అందరూ తరలి వచ్చారు. ఇక్కడ గ్రామస్తుల సహకారం మీ యూత్కు ఉందనుకోవచ్చు, ఎట్లా ఏం చెప్తారు? గ్రామస్తుల సహకారం అందరిది ఉంది, ఊరు ఊరు ఊళ్ళు అందరిది ఊరు గ్రామ సహకారంతోనే ముందుకెళ్తున్నాం. సార్, వెంకటేష్ గారు ఏం చెప్తారు, మీ ఇక్కడ ఉత్సవాలంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది, మీరు చాలా చక్కగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు, బొమ్మ పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు క్రమశిక్షణతో మీ యూత్ సభ్యులంతా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఈ నవరాత్రుల్లో భాగంగా మరి గణేష ఉత్సవాలు గత 4 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఒక గణేశుని కృపతోని కూడా ఈ ఫ్రెండ్స్ యూత్ ఏర్పడడం చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం, ఇంకా బ్రహ్మాండంగా ముందుకు మంచి సేవా కార్యక్రమాలు కూడా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యం చేసినాం. మరి గతంలో అవన్నీ ఇంకా దేవుడు మాకు ఆశీస్సులు మంచి ఆయురాయుగాలు ఇచ్చి ఆశీస్సులు ఇస్తే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇంకా గ్రామస్తులందరి సహకారంతో చిన్న పెద్ద అందరి సహకారంతో తీసుకొని వెళ్తున్నాం ముందుకు. అదేవిధంగా వాళ్ళందరి సహకారంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం, చేపడతాం కూడా మంచి. ఇంకా నిరుపేద వాళ్ళను కూడా సహకారం కూడా చేస్తాం. ఇప్పటికి చిన్న కాస్త నా గత 4 సంవత్సరాలు అయింది కాబట్టి దాదాపు ఒక 5 లక్షల బడ్జెట్తో ముందుకెళ్తా ఉన్నాం. 0 బడ్జెట్ నుంచి 5 లక్షల బడ్జెట్ దాకా వచ్చినాం. అది అందరూ మా యూత్ సభ్యులందరి సహకారంతో అందరూ ఇంకా ముందు తీసుకొని 5 ను 20 లక్షల దాకా కూడా చేసేకే పరిస్థితి చేస్తామని చెప్తాం. అంటే ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. శ్రీరామనవమితో పాటు వినాయక చవితి ఇట్లాంటి వేడుకలన్నీ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. అయితే సోషల్ సర్వీస్కి సంబంధించి కూడా మీరు అడపదడప కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా చూడబోతూ ఉన్నామా మీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో? 100% కంపల్సరీ చేస్తాం. బ్లడ్ డొనేషన్ కానీ మళ్ళీ ఆరోగ్య వసతులు అవి కూడా ఏర్పడే హెల్త్ పర్పన్స్ కూడా చేస్తాం. అవి ఇక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల కూడా మాట్లాడుతున్నాం. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది, అవి అందరూ సహకారం తీసుకొని పెడదాము అనే ఆలోచన మీద ఉన్నాం. ఇంకా అటువంటి సహకారం కూడా బరాబర్ అటువంటి హెల్త్ కమిషన్ కానీ ఇలా అన్ని పెట్టి ఎవరైతే అమాయకులు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ఏవైతే వచ్చేటి ఉన్నాయో అవన్నీ ఆరోగ్యాల విషయంలో కానీ ఇంకా వాళ్ళకి ఏదైనా చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే కూడా మాతో అయినంత సహకారం కూడా బరాబర్ అందిస్తామని కోరుతున్నాం. చివరిగా చాలా గణేష్ మండపాల దగ్గరకు మేము వెళ్తూ ఉన్నాం. కొన్ని చోట్ల యువకులు చాలా ఉత్సాహంగా పెట్టినప్పటికీ కనీసం అక్కడ దీపం కూడా పెట్టని పరిస్థితులు ఉన్నాయి. ఆ గణేషుడిని అట్లా మండపంలో వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గణేశుడు అంటే ముక్కోటి దేవుల ముందు పూజ చేసేదే విఘ్నేశ్వరునికి, అది గుర్తుంచుకోవాలి. దీపాన నైవేద్యం ధూపం లేనిది అట్లా పెట్టకూడదు, మంచిది కూడా కాదు, సరైనది కాదు. మనం అది పెట్టేటప్పుడే నిర్ణయించుకొని పెట్టాలి. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు దయచేసి అలాంటి అలవాటును మానుకోవాలి. దయచేసి గణేశుని పెట్టకపోవడం మొత్తం పెట్టినప్పుడు అయితే దాని క్రమశిక్షణ పాటించి ముందు తీసుకుపోతే ఆ దేవుని యొక్క కృప మన అందరి మీద ఉంటుంది. దేవుడు మొక్కినప్పుడే వరం ఇవ్వడు, దాని టైం వచ్చిన వరం ఇస్తాడు అందరి సహకారంతో. మనం ఆ విధంగా చేస్తే ఈ నవరాత్రులు చేస్తే చాలా
బ్రహ్మాండంగా అందరం ఆయుర ఆరోగ్యాలతోనూ ఇంకా అంతకనే ఏముందండి ఆరోగ్యం బాగుంటే దేవుడు ఆరోగ్యాన్ని మనకు మంచిస్తే బరాబర్ ముందుకెళ్తాం అన్ని అన్ని విధాలుగా సంపదలు శరీర సంపదలు కూడా కలిగిస్తాడు అన్ని టైం కొద్ది టైం పడుతున్నచ్చు మనం చూస్తుంటూ పరీక్షిస్తుంటాడు ఆ విధంగా వెళ్ళాలని ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా చిన్న పెద్ద కుల మతానికి తేడా లేకుండా ఈరోజు ఎస్సీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అందరం కలిసికట్టుగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో ఉన్నాం వాళ్ళందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం దేవుడి దగ్గరికి పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ వచ్చారు ఎవరెవరు వచ్చారండి వాళ్ళ సహకారం ఎట్లా ఉంది అన్న ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో ఇక్కడ ఇక్కడ ఎటువంటి రాజకీయాలు కూడా లే అటువంటి సంబంధం లేకుండా పనిచేస్తాం అందరం ఒక్కో రాజకీయం ఉండొచ్చు అది బయటకు వెనక రాజకీయాలు ఇస్తాం ఇక్కడ మాత్రం ఎటువంటి రాజకీయాలు మాత్రం ప్రస్థానం జరగదు ఏదున్నా అభివృద్ధి దేశంలో నడవాలి ఫ్రెండ్స్ మనం అందరం కలిసికట్టు ఉంటే ఊరి అభివృద్ధి చెందుతానే దిశలో నడవాలనే ఒక ఆలోచన వీడు వచ్చిన ఇప్పుడు గూడెం మధుసూదన్ రెడ్డి అన్న గారు వచ్చారు అట్లనే నీలం మదన్న ముదిరాజు ఆ అన్న కూడా రావడం జరిగింది కాట శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నాడు మరి అట్లాగే ఆదర్శ రెడ్డి అన్న కూడా వచ్చాను ఆయన ఆశీస్సులు కూడా అందరుకున్నాయి మరి అట్లాగే మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారు మరి జానకి జ్ఞానేశ్వరి గారు మరి అట్లానే తోటి వార్డు మెంబర్లు వాళ్ళందరి సహకారం మరి అట్లానే అన్న రుద్రాని శంకర్ అన్న కూడా మరి పిల్లలు కానీ ఆయన కూడా వచ్చాడు అందరు మన కిషోర్పేట సర్పంచ్ ఎరుపుల కృష్ణ గారు మరి ఇలాంటి అందరూ మరి టీఆర్ఎస్ రాజు ఈర రాజు ముదిరాజు గారు మరి వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వినాయక చవితి వాళ్ళందరికీ కూడా ఈ దేవుని యొక్క ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలన్న దేవుని మనసారా విఘ్నేశ్వరుని కోరుకుంటున్నా అట్లాగే భాస్కర్ రాములు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మా యూత్కి ఈరోజు ఆదర్శంగా ఉన్నటువంటి దొంతు రాములు ప్రమిల వారు కూడా ఎప్పటికీ ఎలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎందుకంటే ఈరోజు యూతులు ఇవ్వడం కానీ మహాత్మా గాంధీ విగ్రహానికి మెయిన్ పునాది దొంతు రాములు ప్రమిల రాములు గారు ఎప్పటికీ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము మా యూత్ తరఫున కోరుకుంటున్నాం చల్లగా ఉండాలని ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి లేదు అందరం కలిసి కట్టుకున్న పనిచేసి ముందుకు తీసుకెళ్తాం అమాయక ప్రజలు ఎవరైనా ఉంటే గరిబలు ఉంటే కూడా మా తోటి అయినంత సాయం వీళ్ళంత పూర్తికి చాలా సేవకాలను చేసినాం ఇంకా చేస్తాం ఇంకా హెల్త్ క్యాంపెయిన్స్ కావచ్చు బ్లడ్ డొనేషన్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఆలోచన చేస్తున్నాం అందరం కలిసి కట్టుగా చేస్తామని నేను నేర్చుకుంటా చివరిగా కుల మతాలకు అతీతంగా ఫ్రెండ్స్ యూత్లో చాలామంది సభ్యులు ఉన్నారు ముస్లిం యువకులు కూడా వచ్చారు వాళ్ళు కూడా నిమజ్జనానికి సంబంధించి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుందండి మా విలేజ్లో కుల మతాలకు అతీతంగా ఉంటామండి ఇప్పుడు నేను కూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో ఈ సంవత్సరం ఒక భాగస్వామిగా చేరాను వాళ్ళ ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంటుంది అందరూ కలిసికట్టుగా ఉండి నవరాత్రులు జరుపుకుంటున్నాం ఏలగూడ గ్రామానికి సంబంధించి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారనేది ఒక మంచి పేరు ఉంది సో స్థానిక వార్డు మెంబర్గా ఎట్లా అనిపిస్తుందండి ఈ కార్యక్రమాలన్నీ మీరు చూస్తున్నారు కదా గణేష్ మహారాజ్కి మేమందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మొత్తం ఏకాదాయి చేసుకుంటూ వెళ్ళి మేము ఇంత పెద్ద గణపతి పండుగ చేసుకో అని చెప్పేసి మేము భారీ ఎత్తున తీసుకెళ్దామని చెప్పేసి ఈ పటేలు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాం మేము గ్రామస్తుల సహకారం ఎట్లా ఉంటుంది గ్రామస్తులందరూ మీకు సహకరిస్తున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు భోజనాలు కూడా చాలా చక్కగా కుదిరినాయి ఎట్లా అనిపిస్తుంది అందరూ అందరు సంతోషంగా కదలి వచ్చి వినాయకుడి దగ్గర అందరూ ప్రసాదం తీసుకొని మంచి ఈ ఆశీస్సులు మాకు ఇచ్చి మాతో పాటు అందరు కలిసి భోజనం చేసి మరి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి మేము వచ్చిన వారికి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి కోరుతున్నాం చాలామంది అతిథులు కూడా పార్టీలకు అతీతంగా తరలి వచ్చారు వాళ్ళందరి సపోర్ట్ కూడా మీకు ఉందనుకోవచ్చు ఎట్లా జరిగింది ఈ ఉత్సవాలు ఈరోజు నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా మీరు పూర్తి చేశారు అభిమానం ఉండి వచ్చారు అందరూ చాలామంది మేమంటే అంతా కలిసిపోతాము అట్లేం లేదు బాగానే గణేష్ మండ కాబట్టి ఈసారి చాలా మంచిగా అనిపించింది బాగుంది ఈ పూజా కార్యక్రమాలు ఎట్లా సాగినాయండి ఇన్ని రోజులు ఐదు రోజులు అందరు సహకరించారు అందరు సహకరించేపాటికే చాలా మంచిగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలను చూస్తూ ఉన్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఇయర్ గత 4 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఇంకా ప్రతి సంవత్సరం అభివృద్ధి జరుగుతుంది కానీ తగ్గేదే లేదు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ముఖ్య అతిథులు గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే రుద్రం శంకరన్న ఆదర్శ రెడ్డి ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ గారు వార్డ్ నెంబర్ అందరు రావడం ఈ పూజలో పాల్గొనడం జరిగింది అంటే ఇంతింతై వట్టుడింటై అన్నట్టు 4 ఏళ్లుగా అభివృద్ధి చెందుతూనే ఉంది మీరు చేసే కార్యక్రమాలు ఎట్లా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా చూడొచ్చా ఇక్కడ ఉత్సవాలని ఖచ్చితంగా అండి ఇది ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఇంకా ముందుకు సాగుతాము ఈ కమిటీ మెంబర్స్ చాలా ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా ఎందుకంటే 10 మంది కలిసిన పండుగ అదే
దీనికి ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మళ్ళా అలాగే దీనికి మన జాయ ప్రశాంత్ కూడా చాలా ముందుకు వచ్చి ఆయన కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆయన కూడా ఈ కమిటీ నుంచి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. చివరిగా ఊరు మొత్తం ఇక్కడే కనిపిస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు ఈ ఉత్సవాలను చూస్తూ ఉంటే? కులమతాలకు అతీతంగా అందరూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రెండ్స్ శాస్త్రం వాళ్ళు ఎప్పటికైనా ఏ పండు ఏ యొక్క ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా అద్భుతంగా చేస్తారు. ఒక మహాత్మా గాంధీ కానీ ఈ గణపతిన అవతరం మరి ఒక ఏ కార్యక్రమం చేస్తే చాలా ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా అధ్యక్షులు మన ఈల వెంకటేశన్న గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇలాగే ఇంకా ముందు ముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ అన్నగారు ఇంకా మంచి అందరికీ ఇక గణపతి నవరాత్రి సందర్భంగా గణనాథుని ఆశీస్సులు ప్రజలపై అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అదే ఈల వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా అదే వాళ్ళకి భావిస్తున్నాను. ఎస్, ఇది ఓవరాల్గా పటేల్గూడ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 4వ ఏడాది గణేష్ ఉత్సవాలు వైభవంగా సాగాయి. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తామని చెప్పి ఇక్కడున్న యూత్ సభ్యులంతా చెప్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా నాయకులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖచ్చితంగా ఊరు బాగుండాలని చెప్పి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు కోరుకుంటున్నామని చెప్పి ఇక్కడున్న సభ్యులంతా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ ఉత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హెల్త్ క్యాంపులతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటేల్గూడ గ్రామం నుంచి.